నియోజకవర్గం నిరువుగప్పిన నిప్పులాత్ మారింది. పాత గొడవలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పెదవేగి మండలం కుప్పాక గ్రామంలో దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ ప్రధాన అనుచరుడు శివబాబుపై వైసీపీ నేతలు దాడి చేశారు. అలాగే ఈ ఘర్షణలో గాయాలైన కొందరు వైసీపీ కార్యకర్తలు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నుంచి మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. దెందులూరు నియోజకవర్గంలో పాత గొడవలు నివురుగప్పిన నిప్పుల బయటకు వస్తున్నాయి. తెదేప వైకాప శ్రేణుల మధ్య రాత్రి జరిగిన గొడవల్లో నలుగురు కార్యకర్తలు ఆసుపత్రి పాలైన పరిస్థితి ఉంది. మొదటిగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ యొక్క ప్రధాన అనుచరుడు శివబాబుపై దాడి జరిగినట్టుగా శివబాబు గాయాలతో పాలై ఇక్కడికి ఆసుపత్రికి రావడం జరిగింది. అనంతరం మరో ముగ్గురు వైసీపీ కార్యకర్తలపై దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో శివబాబు చెప్పేది టీడీపీ ఎవరైతే కార్యకర్త ఉన్నారో శివబాబు చెప్పేది ఏంటంటే ఈ అక్రమ మట్టితో ఒక మట్టి తరలింపులు జరుగుతుంది, దాన్ని అడ్డుకోవడానికి వెళ్ళి తాను కొప్పాక గ్రామం వద్ద అడిగితే తన మీద తీవ్రంగా దాడి చేశారు, తను తలంతా పదలగొట్టారు, నాతో పాటు వచ్చిన ఇద్దరు కార్యకర్తల మీద కూడా తీవ్రంగా దాడి చేశారని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ మరోపక్క వైసీపీ కార్యకర్తలు ఏం చెప్తున్నారంటే మేము వెళ్ళి వస్తుంటే శివబాబు అనే వ్యక్తి జీపుతో ఆపి మమ్మల్ని మా మీద దాడి చేశాడు, మేము ప్రతిఘటించాము, అనంతరం మేము ఆసుపత్రికి చూపించుకుందామని ఆసుపత్రికి వచ్చేసరికి మా మీద ఆసుపత్రిలో ఎవరైతే మాజీ టీడీపీ మాజీ ఎంపీపీ అనుచరులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా మా మీద దాడి చేసి పోలీసుల ముందే మమ్మల్ని కింద పడేసి కొట్టి తీవ్ర గాయాలు చేశారని కూడా ఈ వైసీపీ కార్యకర్తలు గాయపడిన కార్యకర్తలు అయితే చెప్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం ఎవరైతే తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ అనుచరుడు శివబాబు ఉన్నాడు, గాయాలు పాలైన శివబాబుని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. అయితే ఇక్కడ వైద్యులు మాత్రం అతనికి ప్రాణాపాయం అయితే లేదు, కానీ మెరుగైన వైద్యం కోసం మేము తీసుకెళ్తాం గుంటూరుని తీసుకెళ్లిపోయారని కూడా వీళ్ళు చెప్తుంది జరుగుతుంది. వైసీపీ కార్యకర్తలు మాత్రం కావాలని తమ మీద వీళ్ళు దాడి చేసి ఆసుపత్రికి వస్తే మళ్ళీ ఇక్కడ కూడా దాడి చేశారు, 2 సార్లు మా మీద దాడి చేశారని కూడా వీళ్ళు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే దెందులూరు నియోజకవర్గం అనేది మొదటి నుంచి కూడా గొడవలకు అయితే కెరియర్ ఫార్టర్స్గా నిలుస్తున్న నేపథ్యంలో మరోసారి అర్ధరాత్రి పూట ఈ ఒకళ్ళపై కార్యకర్తలపై ఒకళ్ళు గొడవలు చేసుకుంటూ ఒకళ్ళు తిట్టుకుంటూ అరుచుకుంటాం కాకుండా భారీగా దాడులు చేసుకుంటాం, రక్తం వచ్చేటట్టుగా దాడులు చేసుకుంటాం ఆసుపత్రి పాలవటం అనేది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయమైంది. ఇదే మొదటి నుంచి కూడా నీరుగొప్పున నిప్పులా ఉన్న ఈ పాత కక్షలు ఒకసారి ఉజృంభిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా చాలా సెన్సిటివ్ నియోజకవర్గంగా దెందులూరు నియోజకవర్గాన్ని చూస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఇటు ఈ గొడవలు మళ్ళీ స్టార్ట్ అవడంతో కొంతకాలం పాటు స్తబ్దతగా ఉన్న ఈ గొడవలు మళ్ళీ స్టార్ట్ అవడంతో దెందులూరు నియోజక ప్రజలతో పాటు అటు ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు అదే రకంగా పోలీసులు కూడా ఒక రకమైన కలవరపాటు గురైన పరిస్థితి ఉంది. ఇంతటితో ఇప్పటికైనా గొడవలు ఆపుతారా లేకపోతే ఇక్కడి నుంచి ఎలక్షన్ దగ్గరికి వస్తుంది కాబట్టి మరింత పెరుగుతాయనే ఆందోళన మాత్రం అటు ప్రజల్లో అదే రకంగా పోలీసుల్లో కార్యకర్తల్లో కూడా ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర నుంచి కెమెరామెన్ శ్రీనివాస్తో రాంబాబు, CVR News.